Are you ready? सो फ्रेंड्स टीएस कावचु अलागे एपी प्रभुत्वं कु संबंधिंचिन वाळ्ळु कावचु एवरैना सरे मीरु उपाधि हामी पथकंलो पनि चेसिनट्लयिते सो मीरु पनि चेसिनटुवंटि एन्नि दिनालु पनि चेशारु अलागे आ चेसेटटुवंटि पनि दिनाल योक्क डब्बुलु एंतेंत मी अकौंट लो पड्डायि असलु उपाधि हामीकि संबंधिंचिन डब्बुलु मी अकौंट लो पड्डाया लेदा अनेदि नेनु कंप्लीट गा मीकु ई वीडियोलो एला चूडालो कंप्लीट गा स्टेप बै स्टेप पूर्ति विवरालु ई वीडियोलो मीकु एक्स्प्लेन चेसानु फ्रेंड्स अयिते चूडंडि टीएस कावचु एपी प्रभुत्वं कावचु एवरैना सरे ప్రాసెస్ ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఉపాధి హామీ పథకంలో మీరు ఎన్ని రోజులు పనిచేశారు, అలాగే ఎంతెంత డబ్బులు మీకు ఫర్ డే పడ్డాయి, అలాగే ఎన్ని రోజులు డబ్బులు మీకు టోటల్ గా మీ అకౌంట్ లో యాడ్ అయ్యాయో లేదో మీరు కంప్లీట్ గా ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు అన్నమాట. సో అది ఎలా తెలుసుకోవాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్ ఓపెన్ చేయండి. సో మీ మొబైల్ ఏదో ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఉపాధి హామీ పథకం సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో లేదా నేను ఆ వెబ్సైట్ కు సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా చూసుకోవచ్చు. సో ngera.nic.in అని. సో మనకు టీఎస్ కావచ్చు, ఏపీ ప్రభుత్వం కావచ్చు, సో మనము డైరెక్ట్ గా చూసుకోవచ్చు అన్నమాట. సో మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ యాక్ట్ అని మనకు ఒక వెబ్సైట్ ఉంది. సో దీనిపైన మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇక్కడ కొన్ని వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మీరు చూడండి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అన్నమాట. సో దీనిపైన మీరు ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంకొక పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మనకు మనకు పీసీ లేదు కాబట్టి మొబైల్ మనకు డెస్క్టాప్ సైట్ ని మనం ఇక్కడ నుంచి ఆన్ చేయవలసి ఉంటుంది అన్నమాట. త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు డెస్క్టాప్ సైట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, దీన్ని మీరు ఆన్ చేసేయండి. వన్స్ ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత మనకు కంప్లీట్ గా ఈ విధంగా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ మనకు జాబ్ కార్డ్ నంబర్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు జాబ్ కార్డ్ నంబర్ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను జూమ్ చేస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ జాబ్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఏపీ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ నుంచి మీరు టోటల్ గా చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, అలాగే మీకు సంబంధించిన స్టేట్ ని ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి. సో నేను ఇక్కడ ఏపీ సెలెక్ట్ అనేది చేసుకుంటాను. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి, మనకు ఈ విధంగా ఓపెన్ అది అవుతుంది. సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీ పేరు, అలాగే ఇక్కడ సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. సో 1920 ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి 1920. దాని తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ ఏదో ఒక డిస్ట్రిక్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్నాను. దాని తర్వాత సెలెక్ట్ బ్లాక్ అంటే చూడండి మీ యొక్క గ్రామ పంచాయతీ, దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ సంబంధించిన గ్రామ పంచాయతీ ఉంటుంది కదా. సో ఏదో ఒకటి ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ అనేది చేసుకుంటాను చూడండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ పంచాయతీ. సో మీ పంచాయతీని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి వన్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన మీరు ట్యాప్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ పంచాయతీ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. సో ఏదో ఒకటి ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఆ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ మీకు ఇక్కడ కంప్లీట్ గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ప్రతి ఒక్కరి డీటెయిల్ కంప్లీట్ గా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఏదో ఒక దానిపైన నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు పని చేశారు, అలాగే వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎంతమంది వర్కర్స్ ఉపాధి హామీ పథకంలో వర్క్ చేస్తున్నారో కంప్లీట్ డీటెయిల్ మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, వాళ్ళకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళ పేరు, అలాగే వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, టోటల్ కంప్లీట్ గా వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ ఎంత ఉంది. సో చూడండి, మేల ఫిమేల ఏజ్, అలాగే టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు.
సో ఈ విధంగా వాళ్ళు ఎన్ని రోజులు పనిచేశారో ఇక్కడ చూడండి. సో ఎన్ని రోజులు పనిచేశారో, సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారో టోటల్ గా డేట్ వైజ్ గా డే వైజ్ గా కూడా మనకు చూపిస్తుంది. అలాగే దాని తర్వాత ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ వాళ్ళ పేరు, అలాగే చూడండి ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. సో అలాగే చూడండి వర్కర్ నేమ్స్ కూడా కంప్లీట్ గా మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు ఏ బ్యాంక్ తో లింక్అప్ అయి ఉంది, అలాగే వాళ్ళ బ్యాంక్ నేమ్ కార్పొరేషన్ బ్యాంక్ అని, వాళ్ళ యొక్క అకౌంట్ ఉన్నటువంటి బ్యాంక్ నేమ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో లింక్అప్ ఉన్నటువంటి బ్యాంక్ నేమ్, అలాగే వాళ్ళు ఎన్ని రోజులు పనిచేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, అలాగే వాళ్ళకు ఫర్ డే ఎంతెంత రూపీస్ పడ్డాయో కంప్లీట్ గా ఇక్కడ చూపిస్తుంది. సో చూడండి, సో ఇక్కడ ఒక రోజు ఎంత అమౌంట్ పడ్డదో, సో చూడండి టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో డే వైజ్ గా ఎంతెంత అమౌంట్ పడ్డాయో టోటల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, అలాగే లాస్ట్ లో కూడా టోటల్ అమౌంట్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ నుంచే చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఏపీ ప్రభుత్వంకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, సేమ్ అలాగే మీరు కూడా తెలంగాణకు సంబంధించిన డీటెయిల్ కూడా ఇలాగే చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ నేను ఇంకో మన టీఎస్ కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ మీరు ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ స్టేట్ వైజ్ గా ఉంటాయి. సో స్టేట్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఏపీ కావచ్చు, అలాగే తెలంగాణ ప్రభుత్వం టోటల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో చూడండి ఇక్కడ తెలంగాణ. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత తెలంగాణలో మీరు ఉన్నటువంటి డిస్టిక్, సో మీకు ఏ డిస్టిక్ వస్తుందో ఆ డిస్టిక్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి. సో మనకు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ డీటెయిల్ చూపిస్తుంటుంది. సో మీరు ఏ డిస్టిక్ లో ఉన్నారో ఆ డిస్టిక్ ని కంప్లీట్ గా ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి. సో నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మీ డిస్టిక్ట్ లో ఉన్నటువంటి మీ పంచాయతీ గ్రామ పంచాయతీ నేమ్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి టోటల్ గా మీ గ్రామ పంచాయతీ నేమ్ కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.